నువ్వు లాంగ్ డ్రైవ్ లో చాలా పర్ఫెక్ట్ రా. నువ్వు కోఆపరేట్ చేయాలి గానీ రెచ్చిపోను. రే రే కిరణ్, దాని మాటకే గానీ స్లోగా పోనివరా. ఇక నేను ఒక్కడే కొడుకుని. ఆ మాట నువ్వంటే చాలదరా, మీ బాబు అనాలి. రేయ్, మా బాబాలు అంటోడేం కాదు తెలుసా. మీ బాబు కాకపోవచ్చురా, మీ పిన్ని కావచ్చుగా. నువ్వు ఏదో డౌట్లు పెట్టకు, వాడే డాడీ దగ్గరికి వెళ్ళి బ్రాంచ్ లేని అని అడిగేస్తాడరా. బాగా అలసిపోయావరా. ఏం కావాలి సార్? సీఎం పోస్ట్ కావాలి, ఇస్తావా? అది కాదు సార్, ఎవరు కావాలని. ఇక్కడ ధనుంజయ్ గారని. నేనే ధనుంజయ్ను, చెప్పండి. ఓ సారీ అండి, నా పేరు సునీల్. వీళ్ళంతా నా ఫ్రెండ్స్. ఎస్టీడీ రాజు గారు ఫోన్ చేసి చెప్తానన్నారు, చెప్పలేదండి. చెప్పారు కానీ రూమ్స్ వెకేట్ అవ్వాల్సింది, అవ్వలేదు. రూమ్స్ అని బిజీ సార్. సరే, మీకు రెండు రూములు కావాలి అంతే. అంతే, రూమ్లే కాదు బెడ్లు కూడా ఉండాలి. మీరు భలే మాట్లాడుతున్నారు సార్. నేను చిన్నప్పటి నుంచి అంతే. మీరు తొందరగా చూడండి సార్, అసలు టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. ఓకే ఓకే, కొంచెం సేపు వెయిట్ చేయండి. ఓ 5-6 గంటలు పట్టుద. 5 నిమిషాలు అరేంజ్ చేస్తాను. కూర్చోరా. ఎలాంటి రూములు ఇస్తాడో ఏంటో. ఏమో నాకేం తెలుసు. ఏంట్రా ఇంకా రాలేదు? మీరేం టెన్షన్ పడకండి, మంచి రూమ్లు ఇస్తాడులే. ఏం జరిగిందంటో. అయినా మనం ముందుగా ప్లాన్ చేసుకుని ఉండాలి. చూద్దాం. అదే మామా, మనం చూసిన పిక్చర్ లో ఫిగర్ అదిరింది కదా. అరే మామా, మంచి ఆకలితో ఉన్నాను రా, కనీసం టిఫిన్ తో అయినా సరిపెట్టుకుంటాను. టిఫిన్ ఏంట్రా, డైరెక్ట్ గా భోజనం చేతి. కానీ చూస్తుంటే ధర్మసత్రలా ఉంది, అడిగితే కాదనకుండా ఆకలి తీరుస్తారా. రెచ్చిపోతున్నారా వాళ్ళని చూస్తుంటే. దారాసింగ్ కజిన్ లాగా, మైక్ టైసన్ మేనల్ లాగా ఉన్నారు. నువ్వో రెచ్చిపోకు, మనం అసలు కొత్త. అయితే ఏంట్రా, పీకుతారా? పీకుతారో గోకుతారో ఎవరికి తెలుసు. మరి భోజనం పెట్టిన వాళ్ళకి ఏమిస్తారా? ఏముందిరా, ఫ్రీ షో కాదు కూడదంటే కాస్ట్లీ టిప్. నేనెవరో మా గురించి తెలుసా నీకు? ఏంది బే గళ్ళా పాడుకున్నావు, వాళ్ళేమైనా నీ పెళ్ళాలా ఏంది? గాలి కొట్టుకొచ్చిన పోరుల గురించి మాట్లాడుతుంటే నీకేంద్రా అంత కోపం? నేనెవరో తెలుసా? ఎస్పీ సూర్య చంద్ర గారి అబ్బాయిని. ఏ సునీల్, వాళ్ళతో మనకు పన్నెంటి వెళ్దాం పదా. ఇంకొక్కసారి తాగిందంతా దిగిందిరా, పదండ్రా ఇంకో ఫుల్ వేద్దాం. చా, మొత్తం 3 అవుట్ చేశారా. ఏంటి సార్, అప్పుడే వెనక్కి తిరిగారు. మీ లాడ్జ్ ట్రీట్మెంట్ కి కడుపు నిండిపోయింది. వెళ్ళండి, చావునెవరు తప్పించలేరు. ఏం నువ్వు మాట్లాడేది? కోప్పడకండి బాబు, నేను చెప్పేది నిజం. ఇంత రాత్రి పూట ఈ రోడ్డున వెళ్ళడం చాలా ప్రమాదం. నేను చెప్పేది నిజమండి బాబు. ఓ నెల క్రితం ఇట్టాగే మీలాంటి కుర్రాళ్ళు ఎంత చెప్పినా వినకుండా వెళ్ళారు. పాపం పాపం ఏమైంది? తెల్లారేసరికి చచ్చి శవాలై కనిపించారు. తమరి పేరేంటో? మొగిలయ్య బాబు. చూడు మొగలయ్య, నువ్వు చాలా తెలివైనోడివి. నీ మాటలకి మేం భయపడిపోయి ఇక్కడే తాగి తిని నీకు భారీగా టిప్లేస్తామని నీ యదవ ఐడియా అంతే కదా? లేదు బాబు, మీరు చల్లగా ఉండాలనేదే నా ఆశ. పోనీ ఆగిపోదావరా. నువ్వు నోర్మి. అవును మొగలయ్య, నువ్వు ఎప్పుడైనా దయ్యాలను చూసావా? లేదు బాబు. ఆ
చూసావా, మేమే దయ్యాలం. దయ్యాలు ఎక్కడో లేవు మొగలయ్యా, మనలోనే ఉన్నాయి. మనలోని భయమే దయ్యం. అర్థమైందా మొగలయ్యా? చాలా థ్యాంక్స్ మా మూడ్ చేంజ్ చేసి మమ్మల్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ చేసినందుకు. ఇదిగో భారీ టిప్ ఈ 100 ఇందా బాబు. బాయ్, ఎంజాయ్. కమన్ కమన్, త్వరగా ఎక్కండి. అరే సునీల్, ఒరే ఆ మొగలయ్య గారి ముఖం గుర్తుకొస్తుంటే నవ్వు ఆగడం లేదురా. మనమే దయ్యాలు అని చెప్పగానే వాడి మొహం చూడాలి. బా, ఒరే ఎంతకీ దయ్యాలు ఉన్నాయంటావా? ఉన్నాయని నెమ్మదిగా అంటావేంట్రా, పక్కనే ఉన్నాయిగా. భయపెట్టకరా బాబు. లేకపోతే ఏంట్రా ఈ రోజుల్లో కూడా దయ్యాలు భూతాలు ఏంటి అసలు? నాన్సెన్స్ కాకపోతే. అంటే ఇంతకు ముందు ఉండేవనేగా? ఉండేవి, మొన్న వచ్చిన తుఫానికి కొట్టుకుపోయాయి. లేకపోతే ఏంట్రా బాబా? స్వామి నువ్వే రక్షించాలి. శ్రీ ఆంజనేయ, ప్రసన్నాంజనేయ. రే, ఇప్పుడు మనకు దెయ్యాలు కనిపిస్తే కనిపిస్తే నీకు బిర్యానీ పార్సిల్ తెమ్మని ఆర్డర్ చేస్తానులే. నీకు తెలీదు షీలా, దేవుడు ఉంటే దెయ్యాలు కూడా ఉంటాయంట. ఎవరో చెప్పారు? ఎవరా నీతో చెప్పింది? చిన్నప్పుడు మా తాత అంటుండేవాడు, పొలానికి కాపలాకి వెళ్ళినప్పుడు కొరిమి దెయ్యాలు గడ్డి తగలపెట్టేవంట. అబ్బాచా, వాటికి పనేం లేదు మరి. రే నిజంరా, మా ఊళ్ళో పక్కింటి పార్వతికి దెయ్యం పట్టి చాన్నాళ్ళు వదలేదు తెలుసా? ఏమైందిరా? ఏమోరా, సడన్గా లైట్లు ఆగిపోయాయి. అంటే బ్యాటరీ ఏమైనా డౌన్ అయిందంటవా? సరే చూద్దాం పద. నేను చెప్తే విన్నారా? మీరు లైట్గా తీసుకున్నారా? ఆ వచ్చే దైవేరా నువ్వు, ఉండరా, అది మనల్ని చంపేస్తుందిరా. ఇప్పుడు ఏం చేద్దావురా? జీవితం ఒకటి చెయ్యాలి. వాచ్మెన్ చెప్పింది నిజమే కిరణ్. రే ఏదో ఒకటి చేయరా. వాడి నుంచి తప్పించుకోవాలంటే ఒకటే మార్గం, ఇంజన్ స్టార్ట్ చేసి ఎక్సలేటర్ రేజ్ చేసి గుర్తించడమే. అంతేనంటావా? అంతేరా. ఇదేంటి శారీ ఆరేసింది అక్కడ? ఎవరో అమ్మాయి ఉండే ఉంటుంది, చూద్దాం. అమ్మో దయ్యం, హే బాబాయ్. ఇంకా నయం, కారు ఆపలేదు. అమ్మో ఈ అడవి భయంకరంగా ఉంది. పట్టుపగల ఎలా ఉందేంటి, వెనక రావట్లేదు కదా? ఇదేంటిది, దారి కట్టంగా రాళ్ళు పెట్టారు.
ఎవరు పెట్టుంటారు? రోడ్డు ఏమైనా రిపేర్లో ఉందా?